రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేఅవుట్లలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తుందని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ చైత్రవర్షిని తెలిపారు. ఆత్మకూరు మండలం పమిడిపాడు గ్రామంలో లేఅవుట్ల వద్ద ఇళ్ల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లబ్ధిదారులందరూ తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలు పునాదులు నిర్మించుకుని ఇళ్ల నిర్మాణాలు చేపట్టుకోవాలని తెలిపారు. అందుకు అవసరమైన సామాగ్రి ప్రభుత్వం చాలా తక్కువ ధరకే అందిస్తుందని ఆమె తెలిపారు. ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ గూడలేని ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు సమకూర్చిన లేఅవుట్లను పంపిణీ చేసిందని తెలిపారు. ఇంత పెద్ద కాలనీ నాకు తెలిసి మన ఎంటైర్ ఆత్మకూరు డివిజన్ లోనే లేదు. ఇంత ఇన్ని హౌసెస్ ఉండి 1400 ఇల్లు ఉండే లేఅవుట్ ఇదే ఒక్కటే అనుకుంటా. పైగా ఇక్కడ చూస్తే మనం గమనిస్తే ఇంత పెద్ద లేఅవుట్ అండ్ పొల్యూషన్ లేని ఎన్వైరన్మెంట్, చుట్టూ గ్రీనరీ. సో ఇలాంటి లేఅవుట్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి దొరకదు, ఇంత చల్లని గాలి. సో ఇక్కడ గనక మనం ఒక మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ కూడా మనం నెల్లూరు బంధంలో స్టార్ట్ చేసాం, ఇక్కడ ఈ లెవెల్లో కూడా ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా ఎవరికైతే గూడు లేకుండా ఇప్పటి వరకు అడ్డీలలో లేక ఇంకా బయట ఇబ్బందులు